हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान हासिल फार्म टू। जो भी पहला बार अपने चैनल का प्लीज सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू में अली खान, मेरे दोस्तों नारा अली खान हासिल फार्म टू। फर्स्ट टाइम मन चैनल कुछ नोट, प्लीज सब्सक्राइब चैन ब्रदर। फ्रेंड्स, ये जो मार्केट आप देख रहे हैं, ये आंध्र प्रदेश काकीनाड़ा डिस्ट्रिक्ट जी मामीडाड़ा। ये हर हफ्ते का दिन ये मार्केट लगेगा, मुर्गा मुर्गी का मार्केट। तो देखते हैं आज मुर्गे का दाम क्या है। तो ये काकीनाड़ा के पास में लगेगा भाई। प्राइजेस तो थोड़ा ज़्यादा रहता है, देखते हैं मुर्गे भी थोड़ा ज़्यादा बड़े साइज के आते हैं। इधर का ब्रीड ऐसा रहता है। ये जो सभी है गोश्त का माल है, ये गोश्त के लिए, कटिंग पर्पस के लिए। ये दो मुर्गी थोड़ा अच्छा नज़र आ रहा है। तो देखते हैं आज मार्केट पे कैसा मुर्गा आके है, क्या दाम पे है, उसने कोशिश करते हैं। सो फ्रेंड्स, मैं वीडियो वेटे आंध्र प्रदेश तूर्पु गोदावरी जिला इप्पुडु काकीनाडलो उंदंडि जी मावेडाड गोल्लल मावेडाड मेन रोड संत अनेदि उंटदि। ఈ ఏరియాలో ప్రతి మంగళవారం గేదెల సంతానం జరుగుతుంది, శనివారం వచ్చేటప్పటికి కోళ్ల సంతానం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఎలాంటి పుంజులు పెట్టలు వచ్చినాయనేది ఒకసారి వెళ్ళి చూద్దాం మార్కెట్లో. అలాగే ఈ మార్కెట్లో రేట్లు కొద్దిగా ఎక్కువగా అనేసి చెప్పుకోవచ్చు. అలాగే కనిపించేటువన్నీ మాంసం కోసంగా వచ్చే కోళ్ళు ఇవన్నీ. సో చూద్దాం ఈరోజు రేట్లు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ తమ్ముడు. అలాగే ఫ్రెండ్స్, మన మార్కెట్ వీడియోలు వచ్చేటప్పటికి మన బ్రదర్ అలీ ఖాన్ వీడియోస్ అనేటివి తీస్తూ ఉన్నాడండి. నిన్న శుక్రవారం రోజు మార్కెట్ వీడియో తీశారు, ఈరోజు శనివారం, మళ్ళీ రేపు ఆదివారం నెల్లూరు మార్కెట్. ఈ రకంగా అన్ని కవర్ చేయాలంటే నా ఒక్కరి వల్ల కావటం లేదు. సో అందుకనే బ్రదర్ అలీ ఖాన్ అనేది కూడా వీడియోస్ అనేటివి కవర్ చేస్తున్నారు. నిన్న శుక్రవారం మొదటి వీడియో అండి బ్రదర్ది. సో పర్వాలేదు, ఫస్ట్ వీడియో నర్వస్ లేకుండా బాగానే తీశారు. వెళ్ళి చూద్దామండి. కొన్ని పుంజులు వచ్చున్నాయి. ఫస్ట్ పెద్ద పుంజులు ఏవైతే వచ్చున్నాయో మీడియం సైజు, వాటి గురించి మాట్లాడదాం. దాని తర్వాత మిగతా మార్కెట్ మొత్తం మీకు చూపిస్తామండి ఒకసారి. సో డేగా పుంజ అండి, ఇది జాతిలో ఉంది. సో ఏం చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం. పుంజ అయితే చూడడానికైతే మటంగా బాగుంది. ఇది ఎంత చెప్పినారు బ్రదర్? ఇది 3500 అంటే 3500గా చెప్పినారండి. 3500 కా మాంగ్ అయ్యి मुर्गा तो अगर खड़ेगा तो काफ़ी अच्छा नज़र आ रहा है, देख सकते हैं आप. तो काटा भी आके है इसको, 3500 की मांग बता रहे हैं इसका. अलागे ये पुंज कूड़ा बागुंदी, इदी कूड़ा डेगालोकी वस्तुंदि. सो इदी कट्टेसि पेट्टेस्तुन्नारु, एवरु लेरु पक्कना. इसका मांग बताने के लिए कोई भी नहीं है भाई साथ में. तो ये मुर्गा भी काफ़ी अच्छा है, ये भी डेगा में आएगा. रंग मीन्स डेगा मीन्स रंग भाई, इसके रंग की शक्ल पर डेगा बोलते हैं इसको. సో ఇది కూడా చూద్దాం. అలాగే మన బ్రదర్ అలీ ఖాన్ కేఆర్కే అనేది రెండు పేర్లండి. అలీ ఖాన్ వచ్చేటప్పటికి తమ్ముడు, కేఆర్కే వచ్చేటప్పటికి నేను. సో అన్ని మార్కెట్లు కవర్ చేయాలంటే కొద్ది కష్టం అవుతుంది, కాబట్టి అలీ ఖాన్ కూడా వీడియోలు అనేటివి కవర్ చేస్తున్నారు. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని త్వర త్వరలోనే అతను కూడా లైన్లోకి వచ్చేస్తాడు. సో ఇది ఎవరిదో ఇక్కడ తెలియదు, ఇక్కడ ప్రైస్ విషయంలో వచ్చేటప్పుడు. అవునవునా, నెల్లూరు కూడా పెడుతున్నాను కదా తమ్ముడు. చూసా చూసా, బిక్కోల్లో పొద్దున్నే బుట్ట పట్టుకొని నిలబడుకొని ఉన్నాడు. సో మన సబ్స్క్రైబర్స్, సో ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు మన చూసేవాళ్ళు, పలకరించేవాళ్ళు. సంతోషం అన్నా. సో మన సబ్స్క్రైబర్స్ ఇంకొంతమంది ఉన్నారు, సో కలవడానికి వచ్చారు, చూస్తా ఉన్నారు. సో పుంజులు అయితే వచ్చున్నాయి ఈరోజు. రేట్లు అయితే మనకు తెలిసిందే మార్కెట్ గురించి, కొద్దిగా అటు ఇటు ఉంటాయి, చూసుకుందాం ఒకసారి. థ్యాంక్స్ అన్నయ్య. ఇక్కడ కూడా కట్టేసి పెట్టేస్తున్నారు, ఎవరిది అనేది అయితే పక్కన కనపడటం లేదు. సో పుంజు అయితే క్వాలిటీ పరంగా బాగానే కనిపిస్తూ ఉంది. మంచి పుంజులు వస్తాయి ఇక్కడికి, అంటే ఫామ్ దొడ్లో నుంచి పుంజులు కూడా కొన్ని వస్తాయి. అప్పుడు 30,000-25,000 ఉంటుంది. ఇప్పుడు కనిపించేటివి మనం 3,000-4,000 చూస్తూ ఉన్నాం. సో ఇది ఎంత పడిందో ఎవరితో అడిగి తెలుసుకుందాం ఒకసారి. 4,000 చెప్పున్నారా? 4,000 చెప్పండి. 4,000 కి మాంగ్ బతాకే, అగర్ మాంగ్కి సిర్ఫ్ ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి మాంగ్ బతారా 4,000 కా, ఇది రాకే పూచేగా కూడా కమ్మే మిల్ జాతాయి. సో 4,000-4,000 రూపాయలు అనేది చెప్పున్నారండి. బేరావాలి అనేటివి మనకు మార్కెట్లో సహజమే. కొంచెం ఇది కూడా బాగుంది. నెమలి ఒకటి వెనకాల, నెమలి వెళ్ళిపోయింది అటు. ఇది రసంగి పర్లాలోకి వస్తున్నట్టు ఉంది. ఇది పర్లా కూడా మిక్స్ అవుతుంది అనుకుంటున్నాను. రసంగి పుంజు దీన్ని ఎవరిదన్నా అది మంది కాదా? రసంగి అవి పర్లా మిక్స్ అవుతా బోల్కి సమగ్రం అవి. సో ఇసుకి మాంకి ఆయ పతా నై, మురుగాతో కాఫీ వచ్చాయ, బన్కే రక్కేది. 7,000. సో 7,000కి మాంగ్ అవి ఇస్కా. 7,000 బతారా ఇస్కా ప్రైస్, ఆస్కింగ్ ప్రైజ్ సిర్ఫ్ మాంగ్ బతారా. ఇది రాకే పూచేగాతో థోడా ప్రైజెస్ చల్తే రతే. సో 7,000 అనేది చెప్పినారండి అన్నగారు ఇది. సో బేరాలు అనేటివి సహజమే జరుగుతూ ఉంటాయి. ఇంకా సో చూద్దాం, ఇంకా వెనకాల ఒకటి అబ్రాస్ ఉంది, అది కూడా చూద్దాం.
కూలా వస్తది ఇది రంగు కూలా అండి ఇది వచ్చేటప్పటికి 7000 గా చెప్పున్నారంట 5000 కి అడుగుతా ఉన్నారు సో 5000 కి మాంగ్ బతా రే సారీ 7000 కి మాంగ్ బతా రే 5000 పే కూచ్ రే ఇస్కో ముర్గా కాఫీ హైక్ మే హై అచ్చా హై కొద్ది మీరు అట్టే ఉండండి నేను తీసుకుంటాను సో 7000 రూపాయలు అనేది చెప్పినారండి 5000 దాకా బ్యారం వచ్చి ఆగిందంట ఇవ్వలేదనేసి అంటున్నారు అన్నగారు ఇంకొక 500 1000 రూపాయలు అనేది అట పడొచ్చు 7000 రూపాయస్ అండి కూలాలో ఉంది ఇది ఓకే అన్న తీసుకుందాం సో ఇది అబ్రాస్ ఇది అబ్రాస్ లోకి వస్తుంది సైజ్ అయితే మీడియం గా ఉంది కానీ పుంజు మాత్రం బాగానే కనిపిస్తా ఉంది ఎంతా చెప్పినారు అడిగి తెలుసుకుందాం ఏదన్నా ఇది మీదన్నా ఇది కూడా ఏయ్ అన్న నేను చెప్పినారు బాబాయ్ ఇది 5000 5000 కి మాంగ్ బతారే సిర్ఫ్ ఆస్కింగ్ ప్రైస్ 5000 అనేది చెప్పినారండి ధర బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి సో అబ్రాస్ పుంజు సైజ్ పర్వాలేదు బాగానే ఉంది సో జాతిలో క్రాస్ పడినట్టు ఉంది ఇది పుంజు అయితే బాగా కనిపిస్తుంది సో ఈ ఫ్రేమ్ నుంచి చూడొచ్చు పుంజులు అయితే ఉన్నాయి కట్టి పెట్టేస్తున్నారు ఎవరిది ఏది అనేది దగ్గర నుంచి అయితే కనిపించడం లేదు ఆ రెండు మూడు ఆ రెండు పుంజులు బాగున్నాయి ఫస్ట్ ఆ రెండు పుంజులను చూసుకుందాం దాని తర్వాత వెనకాల ఒక సేతు ఉంది పెద్దది అది కూడా చూద్దాం ఒకసారి ఇది పండు డేగలర్ సెకండ్ ఇది రెండు తీసుకుని వస్తున్నా సో ఇది పండు డేగాలోకి వస్తుంది కట్టేస్తున్నారు కానీ ఎవరు లేరు ఇక్కడ రేట్లు చెప్పడానికి వీలైన కాడికి ట్రై చేస్తా ఉన్నాం పండు డేగా ఈ పుంజు కూడా బాగుంది అలాగే ఇది పెట్ట మార్లోకి వస్తుంది దేంట్లోకి వస్తుంది ఇదైతే అర్థం కావటం లేదు సో ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి ఇది కూడా పుంజు బాగుంది ఎవరిదన్నా ఇది ఏమైనా ఏం చెప్పినారు బాబా ఇది 3500 సో పర్వాలేదండి 3500 బేరం చెప్పినారు 3500 కి మాంగ్ బతారే సో మాంగ్ పే చల్తా రాత మోల్ పే 3500 అని చెప్పినారు ఈ డేగా అండి 4000 చెప్పినారు 4000 కి మాంగ్ బతాకే బేసిక 4000 రూపాయలు అనేది చెప్పినారు ఇది ఇది కూడా బాగుంది నెమలి బాబా ఇది ఇది మందనా ఇది బ్రదర్ది బాబాయ్ది కాదంట సేతు ఏమో ఎత్తేస్తున్నారు గోతంలో వేస్తున్నారు ఫస్ట్ దాన్ని వెళ్ళి తీసుకుందాం సో అన్నగారు కూడా అక్కడ పక్కన కూర్చున్నారు ఆయన కూడా చూద్దాం ఇది ఎవరిది ఐడియాలు అన్న మనకు తెలియదు సో బ్రదర్ దగ్గర సో దీన్ని కూడా ఒకసారి తీసుకుందాం కాకినాడ ఉన్నాయి ఇది నలసావుల కాకినమిలి అనేది ఉంది బ్రదర్ దగ్గర ఇది ఏం చెప్తారు అడిగితే ఎంత చెప్పినారు అన్న ఇది 4000 4000 కి మాంగ్ బతా రే భాయ్ ఇస్కా ఆస్కింగ్ ప్రైస్ ఏ సబ్ మార్కెట్ మే మాంగ్ బతాతే సో బెస్ట్ ప్రైస్ పేస్ మిల్తే ఆప్ 4000 కి మాంగ్ బతా రే 4000 అనే ధర చెప్పినారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా మార్కెట్ లో ఉంటాయండి సో సేతు ఒకటి వచ్చిందండి సేతువాలు రెండు ఉన్నాయి సో ప్రైస్ కూడా అడిగి తెలుసుకోవాలి ఒకసారి కొన్ని వస్తాయి అప్పుడప్పుడు మార్కెట్లోకి చాలా హెవీ సైజులో అనేటివి కనిపిస్తూ ఉంటాయి సేత్వ ఏం చెప్పినారు బ్రదర్ అడిగి తెలుసుకుందాం ఒకసారి ఏం చెప్పినారు పన్నెండు సో 12000 కి మాంగ్ అయ్యి సో బ్రీడింగ్ 12000 కి మాంగ్ పెడతారా 12000 అనేది చెప్తా ఉన్నారండి జాతిలో వస్తుందా సో బ్రీడ్ కా హిసాబ్సే ఇద్దరు కా జో భీ బ్రీడ్ హై ఏ కాఫీ డిమాండ్ హై ఇద్దరు ఈస్ట్ వెస్ట్ దోనో డిస్ట్రిక్ట్ మే కాఫీ డిమాండ్ హై సమ్జో ఏక్ మురగా 1 లాఖ్ రూపాయి భీ హై 25 లాఖ్ కా భీ మురగా హై ఇద్దరు ఏ జో ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్ హై इधर के साइड में तो मुर्गा काफ़ी ज़्यादा रहता है जो नॉर्थ इंडियन ज़्यादा लाइक करने का सेलम का ब्रीड लाइक करते हैं ये जो कृष्णागिरी सेलम ये तमिलनाडु स्टेट पे मिलता है ये जो ब्रीड आप स्क्रीन पर देख रहे हैं इस किस्म का क्वालिटी का मुर्गा आपको 25 लाख पे भी है 2 लाख पे भी मुर्गा है मुर्गी 1 लाख रुपये पे इसको सिर्फ ब्रीड का नाम ही भीमावरम ब्रीड बोल के बताते हैं इसको सो 12000 సో పొడకోడినా పొడకోడినా ఇది సో పొడకోడి ఇది ఇది కూడా ఏం చెప్పినారు అడిగి తెలుసుకున్నా పుంజు కూడా బాగానే ఉంది నిలబడటం లేదు ఇది ఏం చెప్పినారు బాబా ఇది మీరు కొన్నారా సో 35కి కొన్నారంట అండి 3500కి కొని ఉన్నారు ఇది 3500 ఖరీద్కే హై భయ్య అచ్చా హై ముర్గా దేఖనే కే లియే తో 3500 ఖరీద్కే హై 3.5000
और सामने भी वो लास्ट में एक मुर्गा है उसको भी देखते, लास्ट में एक है సంతోషం అన్న మన సబ్స్క్రైబర్స్ అండి. మనం ఏ ఊరికి వెళ్ళినా కానీ ప్రేమగా అప్యతంగా కలిసేవాళ్ళు. రాజమండ్రి నుంచి వచ్చున్నారు. ఏం పేరు అన్నారన్న? దుర్గాప్రసాద్ అండి. దుర్గాప్రసాద్ గారు ఎక్కడి నుంచి అన్న? రంగాపురం అండి. రంగాపురం రాజమండ్రి కాకినాడ దగ్గర వస్తున్నారు. రాజమండ్రికి దగ్గర దగ్గర. సో రంగాపురం నుంచి దుర్గాప్రసాద్ గారు బ్రదర్ పేరు. ఆయన దగ్గర పుంజులు మన దగ్గర ఎన్ని ఉంటాయన్నా? ఎప్పుడూ ఉంటాయి. ప్రైస్ ఎంత ఉంటుంది అన్న స్టార్టింగ్? 4,000 నుంచి 10,000 దాకా పుంజులు అనేటివి బ్రదర్ దగ్గర ఉంటాయి. కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అంటున్నారు, మాట్లాడవచ్చు. కాంటాక్ట్ నెంబర్ అన్న? 9999 4959 5159 2 1 1. సో బ్రదర్ కాల్ చేయవచ్చండి ఆ నెంబర్ కి. బ్రదర్ దగ్గర పుంజులు ఉంటాయి, 4,000 నుంచి 10,000 దాకా ధరలు అనేటివి ఉంటాయి రాజమండ్రికి దగ్గరలో. అవునండి. ఓకే.